Thank you.
ఆఖరి ఒక నిమిషం మాస్టర్స్, పైగా కూర్చొని ధ్యానం చేద్దాం. చివరి ఒక నిమిషం ఆఖరు 10 సెకండ్లు. ఐదు, నాలుగు, మూడు, రెండు, ఒకటి, సున్నా. ఓకే డియర్ మాస్టర్స్, అందరం 2½ చేతులు విడదీసి 2 కళ్ళపై 3 సెకండ్ల పాటు ఉంచుకుందాం. 3, 2, 1, 0. ఓకే డియర్ ఫ్రెండ్స్, అందరం 2 చేతులు నెమ్మదిగా 2 కాళ్ళ మీద నుంచి తీస్తూ మెల్లిమెల్లిగా చూస్తూ మరి నిదానంగా మరి సాధారణ స్థితికి వస్తాము. ఒక చక్కక మరి ఈ శుభ సాయంత్రం వేళ పౌర్ణమి రోజున చక్కగా 10 నిమిషాలు ధ్యానం చేశాము. మరి ఈ యొక్క ధ్యానానికి అద్భుతమైన ధ్యాన గురువులందరికీ ఆత్మాభివందనాలు. ఉత్తర గీత ప్రవచనములు జూమ్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మొట్టమొదటిగా జగద్గురువులు బ్రహ్మర్షి వేదాంతం లక్ష్మీనారాయణ వారికి, విశ్వవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, మరి శ్రీకృష్ణ పరమాత్మకు, భగవద్గీతకు, గీతామాతకు, లోక సమస్త గురు మండలికి, సప్తర్షులకు, ప్రకృతి మాతకు, విశ్వమాతకు, భూమాతకు, పంచభూతములకు, లోక సమస్త యోగేశ్వరులందరికీ అనంత కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ సెషన్లో పాల్గొన్నటువంటి దివ్యాత్మ స్వరూపులైనటువంటి ధ్యానమిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క ఉత్తరగీత ప్రవచనములు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నటువంటి ప్రవచనకర్తలు మాతృశ్రీ రత్నమ్మ గారికి, మరి వారి ధర్మపత్ గురుదేవులు పతిదేవులైనటువంటి బ్రహ్మశ్రీ శివానంద స్వాముల వారికి పాద నమస్కారాలు చేసుకుంటూ, మనం ఇంతవరకు పోయిన శనివారము ఉత్తరగీత 2వ అధ్యాయము తత్వ నిరూపణ యోగము మొదటి భాగాన్ని చెప్పుకున్నాము. ఈరోజు 2వ రోజు, మరి ఈనాటి కార్యక్రమాన్ని కొనసాగించాలని ప్రారంభించాలని చెప్పి వారు అనుగ్రహ భాషణం చేయవలసిందిగా మాతృశ్రీ రత్నమ్మ అమ్మగారిని నేను వేడుకుంటున్నాను. ఓకే మేడం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం
కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం ఆత్మవిద్యలోని అంతరార్థము తెలిపి మాయ పొరల తెరలు అడ్డు తీసి జ్ఞానమొసగినట్టి లక్ష్మణార్య గురువులన్ నెమ్మనంబున గొలుతునెపుడున్. జగద్గురువులైన శ్రీకృష్ణ పరమాత్మకు, లక్ష్మణార్యుల వారికి, పత్రిజీ గారికి పాదాపి వందనము. పిరమిడ్ మాస్టర్లకు, ఆత్మస్వరూపులందరికీ కూడా వందనము. ఈరోజు కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారం, అందరూ కూడా ఆ పరమేశ్వరుని సేవిస్తూ పూజలను చేస్తూ ఉంటారు. ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు అని ఒక్కసారి మనము కూడా ఆ పరమేశ్వరుని స్మరించుకొని తర్వాత పాఠం లేకుండా ఓం హర శంకర హర హర ఓం హర శంకర ఓం హర శంకర హర హర ఓం హర శంకర వందనం దిగంబర వందితా పురందర ఇందుధర దురందర హిమాచలాగ్ర మందిరా ఓం హర శంకర హర హర ఓం హర శంకర అంగజ మద సంహార ఆశ్రిత జన మందార అంగజ మద సంహార ఆశ్రిత జన మందార గంగాధర ముదమార గౌరీ వర రావేరా లింగధృత కురంగ ఋషతురంగ మంగళాకర ఓం హర శంకర హర హర ఓం హర శంకర అంజలి దే గై కోరా ఆర్తిని బాపగలేరా మంజుల భాష పుదీరా మామక దోష నివారా కుంజభవను తాజంబ దైత్య భంజన హరా హరా ఓం హర శంకర హర హర ఓం హర శంకర కుండల భూష మహేష కుంజర ధనుజ వినాశ చండిత హృదయ నివాస దండిత కాలు నిపాశ మండలంబులెల్ల నిండి యుండి నా పరాత్పరా ఓం హర శంకర హర హర ఓం హర శంకర హర హర ఓం హర శంకర ఉత్తర గీత ద్వితీయ అధ్యాయము తత్వ నిరూపణ యోగములో మనము ప్రయాణము సాగిస్తూ ఉన్నాము. గీతల పరమాత్మ అధ్యాత్మ విద్యా విద్యానాం విద్యలలోకెల్లా శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మిక విద్యను నేనే అయి ఉన్నాను అన్నారు. మరి ఆధ్యాత్మిక విద్య అన్న, తత్వ విద్య అన్న, బ్రహ్మ విద్య అన్న ఒక్కటే. మరి అటువంటి తత్వ విద్యను తెలుసుకున్న వారినే తత్వజ్ఞానులు అంటారు. మరి తత్వజ్ఞాని అనగా బ్రహ్మజ్ఞాని ఆ బ్రాహ్మీ స్థితిలో ఉన్నప్పుడు ఏ విధముగా ఉంటాడో, అతడు ఎలాగా
నిక్షల స్థితిలో ఉంటాడో మనకు పరమాత్మ ఇక్కడ వివరిస్తూ ఉన్నారన్నమాట. ఆరవ శ్లోకములో ఆకాశమును దృష్టాంతంగా తీసుకొని చెప్పారు. తతః పవిత్రం పరమేశ్వరాఖ్యం అద్వైత రూపం విమలాంబరాంబం యతోదకేతోయమను ప్రవిష్టం తదాత్మరూపో నిరుపాధి సంస్థ. మరి అంబరము అంటే ఆకాశము, విమలాంబరాంబం అంటే ఎటువంటి మాలిన్యము, ఇక్కడ మాలిన్యము అంటే ఏ ఉపాధులు లేకుండా, ఘట ఉపాధి కానీ మేఘ ఉపాధి కానీ మట ఉపాధి కానీ ఏ ఉపాధులు లేకుండా ఏకంగా ఉన్నటువంటి మహా ఆకాశము. అటువంటి ఆకాశము వలే బ్రహ్మ జ్ఞాని కూడా ఆ స్థితిలో, ఏ స్థితిలో, సమాధి స్థితిలో ఉపాధి రహితముగా నిక్షలముగా ఉంటాడు. అక్కడ అవిద్య కానీ మాయా కానీ ఏ ఉపాధి లేక బ్రహ్మమే తాను, తానే బ్రహ్మము, దానినే అద్వైత స్థితి అన్నారు. ఇటువంటి సమాధినే ఏమన్నారు అంటే నిర్వికల్ప సమాధి అని, నిర్గుణ సమాధి అని, అసంప్రజ్ఞాత సమాధి అని కూడా అంటారన్నమాట. తర్వాత పరమాత్మ ఏడవ శ్లోకములో వాయువును దృష్టాంతంగా తీసుకొని వివరిస్తూ ఉన్నారన్నమాట. ముందు ఆకాశాన్ని దృష్టాంతంగా తీసుకున్నారు. దృష్టాంతము అంటే మనము మా వాడుక భాషలో అయితే ఉదాహరణ అంటాం, ఎగ్జాంపుల్ అని. మరి ఆధ్యాత్మిక బోధలో మాత్రము ఆ పదం వాడమన్నమాట, దృష్టాంతము లేదా ఉపమానము అన్న పదాలు వాడతారు. ఇక వాయువు అన్నది ఎలా ఉంటుందో వివరిస్తూ, ఆకాశవ సూక్ష్మ శరీర ఆత్మా నా దృశ్యతే వాయువదాంతరాత్మా సబాహ్యమభ్యంతర నిక్షలాత్మా జ్ఞానోల్కయా పశ్యతి చాంతరాత్మా. ఓ అర్జున, నా దృశ్యతే వాయుః, దృశ్యతే అంటే కనిపించేది. ఇక్కడ వాయువు నా దృశ్యతే కనిపించడం లేదు. మరి వాయువును మనము కళ్ళతో చూడగలుగుతామా? చూడలేము. మరి భగవంతుడు సృష్టించినటువంటి వాయువునే మనము చూడలేమే. మరి కొందరు దేవుడు ఉంటే చూపించు అని అడుగుతూ ఉంటారన్నమాట. దేవుడు ఉన్నాడు అంటున్నారు కదా, ఉంటే చూపించండి అని అడుగుతూ ఉంటారు. మరి ఈ చర్మచక్షువులకు భగవంతుడు సృష్టించినటువంటి వాయువే కనిపించదే. మరి సకల విశ్వానికంతా ఆధారమైనటువంటి ఆ పరమాత్మను ఈ కన్నులతో చూడగలమా? చూడలేమన్నమాట. కనుక పరమాత్మను చూడాలి అంటే జ్ఞాన నేత్రము కావాలి. మరి వాయువును మనము ఎలాగ గుర్తిస్తూ ఉన్నాము? వాయువేమో కళ్ళకు కనిపించడం లేదు. నా దృశ్యతే వాయుః, కళ్ళకు కనిపించడం లేదు వాయువు. అయితే వాయువు ఉంది అని మనం గుర్తిస్తూ ఉన్నాం కదా. వాయువు యొక్క గుణం ఏమిటి అంటే స్పర్శ గుణము. స్పర్శ ద్వారా మనం వాయువు ఉంది అని గుర్తిస్తూ ఉన్నామన్నమాట. మరి స్పర్శను స్వీకరించేది ఏమిటి? మనలో చర్మము. అందుకే చల్లటి గాలులు వస్తూ ఉంటే ఏమంటాము? ఆహా ఎంత బాగా ఉంది, చల్లగా చల్లటి గాలి వస్తూ ఉంది అనేసి సంతోషపడతాము. అదే ఎండాకాలంలో అయితే వేడి గాలులు వస్తూ ఉంటాయి, బా చాలా వేడి గాలులు ఉన్నాయి అనేసి ఎండలో తిరగడం మానేస్తాం అన్నమాట. ఇంటిలోనే ఉంటాము, కృత్రిమమైనటువంటి గాలిని పీలుస్తూ ఉంటాం, ఫ్యాను ద్వారా, ఏసీల ద్వారా. కృత్రిమమైనటువంటి గాలి, కృత్రిమమైనటువంటి చల్లదనము. మరి అది సహజమైనది కాదు. అది ప్రస్తుతానికి మనకు చల్లదనాన్ని ఇచ్చినా తర్వాత మనకు వేడిని పుట్టించేదే అన్నమాట. మరి పరమాత్మ అందించేటటువంటి గాలియే స్వచ్ఛమైనది. ముఖ్యంగా ఇప్పుడు ఈ కార్తీక మాసం, కార్తీక మాసము అంటే దేనికి విశేషము అంటే వనభోజనాలకు విశేషం అన్నమాట. ఈ కార్తీక మాసంలో చాలా మంది కూడా వనభోజనాలకు పోతూ ఉంటారు. వనము అంటే చెట్ల యొక్క సమూహమే వనము అంటే.
ఒక్కటే అయితే చెట్టు అన్నాము, అనేకమైనటువంటి వృక్షాలు ఉంటే దానినే వనము అంటామన్నమాట. మరి అటువంటి వన విహారానికి వెళ్తూ ఉంటారు ఈ కార్తీక మాసంలో. ఎందుకు అంటే ఇప్పుడు చల్లటి గాలి ఉంటుంది, ప్రకృతి కూడా పచ్చగా ఉంటుంది, బాగా ఉంటుంది. బయట ఉన్నటువంటి ఆ చల్లటి కలుషితం లేనటువంటి గాలిని మనము స్వీకరించవచ్చు. అంతేకాదు అటువంటి తోటలలో కానీ వనాలలో కూర్చొని కానీ మనము ధ్యానం చేశామంటే ధ్యానం కూడా చాలా బాగా కుదురుతుంది అన్నమాట. అందుకే సంవత్సరంలో కల్లా ఈ కార్తీక మాసంలోనే ఎక్కువగా వనభోజనాలకు పోతూ ఉంటారన్నమాట. కనుక గాలిని మనము స్పర్శ ద్వారా గ్రహిస్తూ ఉన్నాము, స్వగేంద్రియము ద్వారా. మరి గాలి ఎక్కడున్నది? ఆకాశమునందే ఉంది కదా. గాలి ఆకాశమునందే ఉంది. గాలి, అగ్ని మరియు జలము, పృథ్వీ ఇవన్నీ ఆకాశమునందే ఉన్నాయి. ఆకాశము అన్నింటికీ అవకాశం ఇస్తూ ఉంది. ఆకాశవత్ సూక్ష్మ శరీర ఆత్మ అన్నారు. ఆకాశము వలే ఆకాశం ఎలాగైతే వాయువుకు అవకాశాన్ని ఇచ్చిందో అలాగే మనలోని ప్రత్యేగాత్మ సూక్ష్మ శరీరాన్ని కూడా కలిగి ఉన్నది అంటున్నాం. మనలోని దేవుడిని ప్రత్యేగాత్మ అంటూ ఉన్నామన్నమాట. మరి అంతర్ముఖ వృత్తికి విషయం ఏమిటి అంటే ప్రత్యేగాత్మ. మనము మనలోని దైవాన్ని తెలుసుకోవాలి అంటే అంతర్ముఖ వృత్తి ద్వారానే తెలుసుకోవాలి అన్నమాట. మరి అంతర్ముఖ వృత్తి అన్నది ఎలాగా వస్తుంది అంటే అది సూక్ష్మ శరీరమే. సూక్ష్మ శరీరము అంటే 19 తత్వాలతో ఉన్నది సూక్ష్మ శరీరము అని మనం చెప్పుకున్నాము. అయితే ఈ సూక్ష్మ శరీరాన్నే మనము సూక్ష్మముగా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే మనస్సు అంటాము. ఎందుకు? అన్నింటికీ కారణమైనది మనస్సే కనుక ఇది మలినమైపోతే మలినాంతఃకరణము అంటాము. ఈ మనసే శుద్ధమవుతే శుద్ధాంతఃకరణము అంటాము. మరి ఈ మలినమైనటువంటి మనసు ఎప్పుడు శుద్ధమవుతుంది? అంతర్ముఖంగా ప్రయాణం చేసినప్పుడు. బహిర్ముఖంగా ప్రయాణం చేసినప్పుడు బహిర్ముఖ వృత్తిలో ఉంటాము, అప్పుడు మనలోని ఆత్మను తెలుసుకోలేము. ఈ మనసును మనము అంతర్ముఖముగా అంటే ధ్యాననిష్టలో ఉండడం ద్వారా అంతర్ముఖ వృత్తి అన్నది మనకు కలుగుతుంది. మరి అంతర్ముఖ వృత్తి ద్వారా మనలోని ఆత్మను అంతరాత్మను మనము దర్శించగలము. జ్ఞాన ఉల్క అన్న పదం వాడాడు ఇక్కడ పరమాత్మ. సహా జ్ఞాన ఉల్క అంటే, ఉల్క అంటే కాగడ, కరదీపము. ఏ దీపము ఇక్కడ? జ్ఞానదీపము. జ్ఞానదీపము ద్వారా ఈ బ్రహ్మజ్ఞాని తనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని చూస్తూ ఉన్నాడు. పశ్యతి, చూస్తూ ఉన్నాడు. మరి ఈ ఉల్క అన్న పదాన్ని మనకు పరమాత్మ 1 అధ్యాయంలో కూడా వాడారన్నమాట. ఉల్కా హస్తో యదా కచ్చి ద్రవ్యమాలోక్య తాం త్యజే జ్ఞానేన జ్ఞేయమాలోక్య జ్ఞానం పశ్చాత్ పరిత్యజే. ఉల్కా హస్తో, హస్తం అంటే చేతిలో, చేతిలో కాగడ. ఏదైనా చీకటిలో చూడడానికి పూర్వము ఏం వాడేవారు? ఈ కాగడ దీపాన్ని. ముఖ్యంగా అడవులలో బయట ప్రదేశాలలో వెళ్ళేటప్పుడు ఆ కాగడ సహాయముతో వస్తువులను చూసేవారు. మరి వాటిని చూసి తీసుకున్న తర్వాత ఆ కాగడతో పని లేదు కదా, వదిలేస్తూ ఉన్నారు. అదే ప్రకారముగా మనము బ్రహ్మమును పొందే వరకు ఏం కావాలి? ఈ జ్ఞానం కావాలి, అంతర్ముఖ వృత్తి కావాలి. ఎప్పుడైతే ఆయన దగ్గరికి చేరామో అప్పుడు ఈ అంతర్ముఖ వృత్తి కూడా ఏమైపోతుంది? లీనమైపోతూ ఉంది అని మనకు 1వ అధ్యాయంలో చెప్పాడు పరమాత్మ. మరి ఇక్కడ ఉల్కా హస్త, చేతిలో జ్ఞాన కాగడ, ఎప్పుడైతే అంతర్ముఖముగా ప్రయాణము సాగించి ఈ అంతర్ముఖ వృత్తి ద్వారా జ్ఞాన జ్యోతి అన్నది ఎప్పుడు వెలుగుతూ ఉన్నదో అప్పుడు తనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని
ఆనంద స్వరూపాన్ని ఆ తన్మయత్వాన్ని తాను చూస్తూ ఉన్నాడు. మరి ఈ స్థితిని ఏమంటారు అంటే తురీయ స్థితి అంటారు అన్నమాట. ఇక్కడ ఆనంద అనుభూతి అన్నది మనకు కలుగుతూ ఉంది, తురీయ స్థితి. అందుకే దీనిని సవికల్ప సమాధి అని, సంప్రజ్ఞాత సమాధి అని, సగుణ సమాధి అని కూడా అంటూ ఉంటారు అన్నమాట. మరి మనము ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఈ ధ్యాన నిష్టను చేస్తూ ఉన్నట్లయితే మనం ఈ స్థితిని పొందవచ్చు. తురీయ స్థితిని మనము చక్కగా సాధన ద్వారా పొందవచ్చునమాట. నాలుగవ స్థానం కదా, ఎప్పుడైతే ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ మూడు అవస్థలను దాటుకొని ఎప్పుడైతే తురీయ పదములోకి మనము ప్రవేశిస్తామో అప్పుడు మనకు కలిగేటటువంటి దివ్యానుభవమే ఆ ఆనంద అనుభవాన్ని మనము పొందవచ్చు. అయితే నిర్గుణ సమాధిని పొందడం మాత్రము అది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందన్నమాట. బ్రహ్మవేత్తలే అటువంటి స్థితిని ఎక్కువగా పొందగలుగుతారు. మరి వివేకానంద తన గురువైనటువంటి రామకృష్ణ పరమహంస దగ్గరికి మొదటిసారి వచ్చినప్పుడు అడుగుతాడనమాట, గురుదేవా మీరు దేవుణ్ణి చూశారా అని అడుగుతాడు. చూశాను నాయన, నిన్ను ఎంత స్పష్టంగా చూస్తూ ఉన్నానో, నేను భగవంతుణ్ణి కూడా అంత స్పష్టంగా అంత బాగా చూశాను అని చెప్తాడు. అయితే నాకు చూపిస్తారా మీరు అని అడుగుతాడు. తప్పకుండా చూపిస్తాను, రా కూర్చో అని చెప్పేసి మొట్టమొదటిసారే ఆయన మంత్రాన్ని బోధించి బ్రహ్మోపదేశము చేసి హస్తమస్తక యోగము అంటే తలపైన హస్తాన్ని ఉంచడం అంట, వివేకానంద తలపైన హస్తాన్ని ఉంచి హస్తమస్తక యోగము చేశారు గురు సంకల్పము. అలాగా చెయ్యగానే వివేకానందుడు పూర్తిగా లీనమైపోయి నిర్గుణ సమాధిలోకి వెళ్ళిపోతాడు. ఎలాగ ఆకాశం నిశ్చలంగా ఉంటుందో అలాగా నిర్గుణ సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఆ దివ్యమైనటువంటి దైవాన్ని దర్శించినాడు. తర్వాత తాను ఎన్నిసార్లు ధ్యానం చేసినా ఆ స్థితి కలగలేదట. మొదట్లో తను ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా ఆ తురీయము వరకు వెళ్ళడము, తిరిగి ఏమవుతుంది మనసు ఆ సంకల్పం అని ఏదో ఒకటి ఉదయిస్తుంది, జారిపోతూ వస్తుంది అన్నమాట. ఆ దివ్యానుభవము మళ్ళీ కలగలేదు. మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, గురుదేవా మీరు మొదటిసారి నాకు మంత్రోపదేశం చేసినప్పుడు కలిగినటువంటి అనుభవము మరి ఎన్నిసార్లు నాకు ధ్యానము చేసినా కుదరడం లేదే, ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్తారట, ఏమని అంటే నాయనా అది దైవానుగ్రహము, తురీయము వరకే మన యొక్క ప్రయత్నము మన యొక్క సాధన, ఆ తర్వాత దైవానుగ్రహాన్ని బట్టి ఆ స్థితి కలుగుతూ ఉంటుంది. నీకు ఒక్కసారి అనుభవాన్ని ఇచ్చాడు కదా, ఈ జ్ఞానబోధను నీవు అంతా ప్రచారము చెయ్యి, తర్వాత నీకే ఆ అనుభవం వస్తుంది అని చెప్పాడట. కనుక మనము సాధన ద్వారా ఆ దివ్యమైనటువంటి అనుభవాన్ని, ఈ తురీ అనుభవాన్ని పొందుతూ ఉన్నట్లయితే అప్పుడు మనకు ఆ తురీయాతీత స్థితిని అంటే నిక్షల స్థితిని కూడా పొందగలుగుతాము అన్నమాట. అలా మనలో ఏం కావాలి, ప్రధానంగా విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే పూర్తి విశ్వాసంతో మనము ఆ సాధన చేశామో క్రమం తప్పకుండా చేయాలి. ఏదో ఒకరోజు చేసేసి నాలుగు రోజులు మానేసామనుకోండి ఏమీ కుదరదు. ప్రతిరోజు మనము మూడు పూట్ల ఆహారం తింటూ ఉన్నాము, కనీసము ఒక్కసారైనా ధ్యానం చెయ్యకపోతే మరి పరమాత్మను ఎలా తెలుసుకోగలం చెప్పండి. అందుకే నెక్స్ట్ శ్లోకాలలో కూడా పరమాత్మ చెప్తూ ఉన్నారు ఎంతసేపు ధ్యానం చేయాలో కూడా ఈ ఉత్తర గీతలో వివరించారన్నమాట పరమాత్మ. నెక్స్ట్ 8వ శ్లోకము, ఎత్ర ఎత్ర మృతో జ్ఞాని ఏన కేనాపి మృత్యునా యదా సర్వగతం వ్యోమ తత్ర తత్ర లయంగతః. హోమము అంటే ఆకాశం. ఎత్ర ఎత్ర మృతో జ్ఞాని, మృతము అంటే మరణము, ఎక్కడెక్కడైతే జ్ఞాని మరణిస్తూ ఉంటాడో
మరి మరణించిన తర్వాత ఏమవుతున్నాడు అతడు బ్రహ్మ ఎలాగైతే ఆకాశము అన్నది సర్వవ్యాపకమై ఉన్నది యదా సర్వగతం వ్యోమ తత్ర తత్ర లయంగత అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఈ ఆకాశమునందే లయమైపోతూ ఉన్నాడు ఇది శరీరం ఎత్ర ఎత్ర మృతో జ్ఞాని అంటే మహాత్ములు జ్ఞానబోధ చేయడానికి ఎన్నో ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు కదా ఒకే చోట ఉండరు కొందరు గురువులేమో ఒకే చోట ఉండి జ్ఞానబోధ చేస్తూ ఉంటారు మరికొందరేమో అనేక ప్రదేశాలు తిరిగి ఈ జ్ఞానబోధను చేస్తూ ఉంటారన్నమాట మరి జగద్గురువు శంకరాచార్యుల వారు భారతదేశాన్ని మొత్తము 4 సార్లు తిరిగారట అది కూడా కాలి నడకన అయితే ఆయనకు ఆకాశములో నడిచే విద్య కూడా తెలుసు శంకరుడి భూమిపైనే కాదు ఆకాశంలో పక్షి ఎలాగ ఎగురుతూ ఉంటుందో అలాగ ఆయన ఆకాశ గమనం కూడా చేయగలడు మరి ఆ మహానుభావుడు భారతదేశం అంతా తిరిగి ఈ జ్ఞానబోధను బాగా ప్రచారం చేశారు అనేకమైనటువంటి దేవాలయాలలో స్థాపింప చేసి ఎన్నే చోట్ల శ్రీచక్రమును కూడా ఏర్పాటు చేశారు ఇంకా మన భారతదేశంలో 4 మూలల 4 శంకర పీఠాలను కూడా ఏర్పరిచారు ఇలాగా జీవితం అంతా కూడా ప్రచారములోనే గడిపారన్నమాట మరి శంకరుడు జీవించినటువంటి జీవితకాలం ఎంత అంటే కేవలము 32 సంవత్సరాలు మాత్రమే అంత తక్కువ ఆయుష్యే ఆయన అన్నమాట అంత తక్కువ కాలం జీవించినా మరి ఎంతో జ్ఞానాన్ని పంచారు అలాగే మనకు వివేకానంద భారతదేశంలోనే కాదు విదేశాలకు వెళ్ళి కూడా మన యొక్క ఈ ఆధ్యాత్మిక విద్యను వేద విద్యను వాళ్ళందరికీ కూడా బోధించి వచ్చారు ఇక గౌతమ బుద్ధుడు ఆయన కూడా భారతదేశంలో మరియు నేపాలు బర్మా అటువంటి అనేక ప్రదేశాలలో కూడా ఆయన ప్రయాణం సాగించి ఈ జ్ఞానబోధను చేస్తూ వచ్చారన్నమాట అయితే జాతస్య హి ధ్రువో మృత్యు అన్నారు శరీరానికి మరణము తప్పదు వారు మహాత్ములైనా సామాన్యులైనా అందరికీ కూడా ఆయుష్ అన్నది ఒక సమయం ఉందన్నమాట శంకరుడు 32 సంవత్సరాలు అయితే వివేకానంద 39 సంవత్సరాలు అంటారు ఇంకా అలాగే రమణ మహర్షి 71 సంవత్సరాల కాలం జీవించారు అని మరి మరణించినప్పుడు అటువంటి మహాత్ముల యొక్క శరీరము మరణించినప్పుడు వారు ఏమవుతారు అంటే బ్రహ్మైక్యమును పొందుతారు వారు ఏ ప్రదేశంలో మరణించినా సరే అదే మాట చెప్తున్నాడు ఇక్కడ పరమాత్మ ఎత్ర ఎత్ర మృతో జ్ఞాని ఏనకేనాపి మృత్యున వారు ఏ ప్రదేశంలో ఉన్నా అక్కడ శరీరాన్ని వదిలేసినా ఏమవుతారు వాళ్ళు బ్రహ్మైక్య స్థితిని పొందుతారు ఎలాగంటే వాళ్ళు మహాత్ములు యోగీశ్వరులు జీవించి ఉన్నప్పుడే శరీరాన్ని వదలడము అన్నది వాళ్ళకి బాగా ప్రాక్టీస్ అయిపోయింది ధ్యానము ద్వారా ఆ శరీరాన్ని పూర్తిగా కూడా విడిచేస్తూ ఉన్నారు ఎలాగైతే పాము తన యొక్క కుబుసాన్ని వదులుతుందో అట్లాగా వారు ఈ శరీరాన్ని జీవించి ఉన్నప్పుడే జడము చేసేసుకుంటూ ఉన్నారు అంటే అక్కడ శరీరము జీవించి ఉన్నా ఎలా ఉంది నిక్షల స్థితిలో ఉంటుంది మరి సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఆ అజ్ఞానాన్ని అంతా కూడా దహింప చేసుకుని జీవన్ముక్తిని పొందుతూ ఉన్నారు మహాత్మ అటువంటి జీవన్ముక్తిని పొందుతూ ఉన్నటువంటి మహాత్ములే మరణము సంభవించినప్పుడు శరీరము అన్నది పంచభూతాలతో నిర్మాణమైనది కనుక పంచభూతాలలోనే కలిసిపోతూ ఉన్నది మరి వారు బ్రహ్మైక్య స్థితిని పొందుతూ ఉన్నారు మరి జన్మ అన్నది లేకుండా విదేహ ముక్తిని పొందగలుగుతారు అన్నమాట అది బ్రహ్మాండ వ్యాపితం వ్యోమ వ్యోమ్నా చావేష్టితం జగత్.
నిక్షలో నిర్మలో దేహి సర్వవ్యాపి నిరంజనః. వ్యోమము అంటే ఆకాశము. ఆకాశము అన్నది బ్రహ్మాండమంతా కూడా ఆవహించి ఉన్నది. మరి ఎన్ని లోకములు ఉన్నాయి? భువనాని చతుర్దశ, 14 లోకాలు. ఎన్ని లోకాలు? 14 లోకాలు. ఆ లోకాలన్నింటిలో ఆకాశము అన్నది ఉంది కదా. అన్ని లోకాల యందు ఆకాశము ఉన్నది. అలాగే శరీర వ్యాపితం వ్యోమ, మన యొక్క శరీరమునందు కూడా ఆకాశము అన్నది ఉన్నది. అదే ప్రకారముగా నిక్షలో నిర్మలో దేహి సర్వవ్యాపి నిరంజన. నిక్షలముగా స్థిరముగా ఉన్నది ఏమిటి?